ఆస్ట్రేలియాకు చెందిన టోఫెల్ అంపైరింగ్ కు పర్యాయ పదంగా నిలిచాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంపైర్ గా జర్నీని స్టార్ట్ చేసిన టోఫెల్ రెండు వేల పన్నెండులో అంపైరింగ్ బాధ్యతలకు వీడ్ కోల్ పలికాడు తన పదవి కాలంలో ఐదు సార్లు ఐసీసీ నుంచి ఉత్తమ అంపైర్ అవార్డును వరుసగా అందుకున్నాడు రిటైర్మెంట్ తర్వాత రచయిత అవతారం ఎత్తిన ఈ మాజీ అంపైర్ పెయింటింగ్ ద గ్యాప్ పేరుతో పుస్తకం కూడా రాశాడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని అంశాలపై టోఫెల్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను అత్యంత విద్వాంసకర ప్లేయర్ గా టోఫెల్ పేర్కొన్నాడు మరో ఇద్దరు ఇలాంటి తీరే కనబరుస్తారని పేర్కొన్నాడు తన ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు సరదా సమాధానాలు ఇచ్చాడు భారత క్రికెట్ లో మిలీనియంలో విధ్వంసకర ఆట తీరుతో ప్రేక్షకులను ఉరువుతి ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు తన డాషింగ్ ఆట తీరుతో ఎన్నో మ్యాచ్ల ఫలితాలను మార్చిన చరిత్ర సెహ్వాగ్ సొంతం రెండు వేల పదమూడులో తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన వీరేంద్ర సెహ్వాగ్ తన ఇంటర్నేషనల్ కెరియర్ లో మూడు వందల డెబ్బై నాలుగు మ్యాచ్లు ఆడాడు ఓవరాల్ గా అన్ని ఫార్మేట్లు కలిపి ముప్పై ఎనిమిది సెంచరీలు చేశాడు అందుకే ప్రపంచ క్రికెట్ లో తనకిష్టమైన విధ్వంసకర ఆటగాళ్ల మొదటి స్థానంలో వీరేంద్ర సెహ్వాగేనని కొనియాడాడు అలాగే ఆ తర్వాత క్రిసిగేల్ డేవిడ్ వార్నలకు చోటిచ్చాడు వీళ్ళు కూడా విద్వాంసకులే అయితే వీరేంద్ర అంత కాదని టౌఫేల్ అన్నాడు